వస్తవారా హరీష్ రావు గారు పోటీ చేద్దాం, వస్తవారా కేసీఆర్ ఉదయం పోటీ చేద్దాం. నువ్వు అనుకుంటున్నావు ఈ పిల్లగాడు బక్క పల్చడి పిల్లగాడు, బక్క పల్చడి పిల్లగాడు దిక్కులేని పిల్లగాడు అనుకుంటున్నావు. దిక్కులేని పిల్లగాడు కాదు, నేను గుర్తుపెట్టుకో. ఈ హుజరాబాద్ ప్రజల హృదయాలలో చోటు సంపాదించుకున్న బిడ్డను గుర్తుపెట్టుకో. చోటు సంపాదించుకున్న బిడ్డను నువ్వు 15 లక్షల రూపాయలు రైతు బంధు ఇచ్చిన, 15 లక్షల రూపాయలు రైతు బంధు ఇచ్చిన, మా గొల్ల కురుమలకు గొర్రె ఇచ్చిన, మీరు మొత్తం కులాల వారిగా దావతులు పెట్టినప్పటికి కూడా, ఊర్లకు ఊర్లే బార్లుగా మార్చిన, బిర్యానీ తినిపించినప్పటికి కూడా, ఓటుకు 20,000 రూపాయలు ఇచ్చినప్పటికి కూడా, ఇవాళ వాళ్ళ గుండెల్లో ఉన్న బిడ్డ ఈతలు రాయిందో తప్ప, ఈ ఓట్ల కోసం ఇస్తున్నాడు, ఓటను చిరవర్గిస్తున్నాడు తప్ప. ఇక్కడ నా కోసం నేను వచ్చి పనిచేసిన వీళ్ళకు, నేను వచ్చి పనిచేసి ఇక్కడ ఎంపీటీ గెలవడానికి, నేను ఇక్కడ పనిచేసిన ఎంపీ గెలవడానికి ఏమన్యాయం చేసినని చెప్పి నాకు అన్యాయం చేస్తుండో వాళ్ళ అంతరాత్మకు వెళ్ళిపెడుతున్నాడు. కానీ ఏదో మీరు అనుకుంటారు నేను చెప్తానే ఓట్లు పడతాయని. ఎవరు ఎవరు చెప్తే ఓట్లు పడవు. ధర్మం ఏందో అధర్మం ఏందో న్యాయం ఏందో అన్యాయం ఏందో పనిచేసే బిడ్డెవడో పని దొంగ ఎవడో ప్రజలకు తెలుసు. దాన్ని బట్టే ఓట్లేస్తారు తప్ప ఏదో నువ్వు పోయినంత మాత్రం ఓట్లేస్తారని మాత్రం భ్రమలు పడకని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. రేపు చూసుకుందాం, రేపు తప్పకుండా చూసుకుందాం. రేపు గతంలో కూడా చూసిన కనీసం నా ఫోటో కూడా పెట్టలేవు. కానీ అయితే నేను అన్నా నా ఫోటో పెట్టేస్తే ఏమవుతుందా, 4 ఓట్లు పడితే నీకు నా ముఖం చూస్తానని చెప్పిన. ఏ నీ ముఖాన్ని పడదు, నా ముఖాన్ని పడింది. ఏ ముఖాన్ని పడే ఓట్లు, గుద్దుడు గుద్దుగా దిమ్మ తిరిగిపోయింది. ప్రజలు ప్రజలు చాలా గొప్పవాళ్ళు, ప్రజలు చాలా గొప్పవాళ్ళు. ప్రజలు ఎప్పుడు మాట్లాడరు వాళ్ళు, ప్రజలు ఎప్పుడు మాట్లాడరు వాళ్ళు, సందర్భం వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడతారు వాళ్ళు. తాత జాగీర్ లాగా ఓట్లకు పుట్టినని సర్పంచ్ పదవి, 10 ఓట్లకు పుట్టినని ఎమ్మెల్యే పదవి, 10 ఓట్లకు పుట్టిన నీ ఎంపీపీ పదవి ప్రజల కోసం వాడే ప్రయత్నం చేయాలి తప్ప, ప్రజల మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తే, కళ్ళు నెత్తికెక్కి పిచ్చి పిచ్చి ప్రయత్నం చేస్తే, ఎట్లా కర్రు కాల్చి వాద పెట్టానో ప్రజలకు తెలుసు తప్ప నాయకులు తెలియకపోవచ్చని చెప్పాను. నీ చెలుపూరు గ్రామ ప్రజలు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఇవాళ నేను 12-13 రోజుల పాటు పాదయాత్ర చేసుకు నేను బయటకు వచ్చిన ఒక్క బర్క పల్చడి నా ఈటల రాజేందర్ మీద ఎంతమంది మంత్రులు వచ్చి కొట్లాడుతాండ్రే, ఎంతమంది ఎమ్మెల్యే వచ్చి కొట్లాడుతాండ్రు. ఇవాళ సిద్దిపేట నుంచి వెళ్ళి ఇదే చెలుపూరు గ్రామానికి 50 మంది 100 మంది వచ్చిరట, 200 మంది వచ్చిరట. కానీ ఒక్క మాట అడుగుతారా లేదా అని అడుగుతున్నాను మిమ్మల్ని. అవునా, ఈటల రాజేందర్ అంటాడు ఒక మనిషి మీద సిద్దిపేట నుంచి ఒక చెలుపూరు గ్రామానికి 200 మంది వచ్చి ఆయన బండిగ పిసికి ప్రాణం ఉండగానే బంధు పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని చెప్పి అడుగుతారా లేదా మీరు చెప్పండి. వచ్చింది మీ దగ్గర మీ దగ్గర ఏమైతే చేసుకున్నారో మా దగ్గర అదే చేసుకున్నాం మేము. నువ్వు ఎట్లా కష్టపడి పని చేసినావో మేము కూడా గట్ల ఎప్పటి పని చేసినాం. ఇవాళ ఏ గ్రామానికి పోయినా బిడ్డ నీకు అన్యాయం జరిగింది, నీ కళ్ళలో మట్టి కొట్టిండ్రు, వాళ్ళ భర్తం భర్తం అని చెప్పి అలా శపథం చేస్తూ ఉంటే నన్ను ఓడగొట్టడానికి 5 మంత్రులు పనిచేస్తాను. కమలాపూర్లో 1 మంత్రి పనిచేస్తాడు, హుజరాబాద్లో 1 మంత్రి పనిచేస్తాడు, జమ్మిగుంటకు 1 మంత్రి వచ్చి తన దగ్గర మాత్రం ఏం చేసుకోడు, కానీ ఇక్కడ ఇంటికి తిరుగుతాడు. వేణువెంకలు 1 మంత్రి పనిచేస్తాడు. గింతమంది మంత్రులు, గింతమంది ఎమ్మెల్యేలు మొత్తం ఊర్లకు ఊర్లు దావతలు పెట్టి బిర్యానీలు తినిపించి వార్డు మెంబర్కి ఇంత కావాలి, సర్పంచ్కి ఇంత కావాలి, ఉప సర్పంచ్కి ఇంత కావాలి, ఎంపీటీసీకి ఇంత కావాలి, సంఘ ప్రతిలు కూడా పిలుచుకోవాలి. నేను అడుగుతా ఉన్నా మీకు దమ్ముంటే రా ధైర్యంగా, మేమేం చేసినామో మీరేం చేసినామో కలిసి చెప్పుకోవాలి. కానీ మీకు దమ్ము లేదు, ఓడిపోతామనేటువంటి భయంతో పిచ్చి పిచ్చి పని చేస్తుంది తప్ప ఇంకోటి కాదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నేను చేసినటువంటి పని ఏదో వస్తూ ఉంటుంది. 2014 రాష్ట్రం వచ్చిన తర్వాత మంత్రులుగా ఏం పని చేసినో అవన్నీ మీకు కళ్ళ ముందు ఉన్నాయి. ఒక చెలుపూరు గ్రామం గతమేందో ఇప్పుడేందో నేను చెప్పుకోవాల్సక్కర్లేదు.
కొత్తవాళ్ళమే కావచ్చు గాక చిన్న కుటుంబాన్ని చెలి వచ్చి ఉండొచ్చు గాక కానీ గతంలో పెద్ద పెద్ద మంత్రులుగా పని చేసిన ఉన్నారు చరిత్ర చెప్పున ఉన్నారు కానీ ఏమి చేసిందో గ్రామాల్లో మీకు తెలుసు ఇకనే రైతు బంధు ఓపెన్ చేస్తున్నప్పుడు మీతో పాటుగా నేను కూడా గుల్లే ఉన్న దుబ్బల దాకా పాదయాత్రలు వచ్చింది మీరు రైతు బంధు ప్రవేశపెట్టినారు దుబ్బల వరకు 4-5000 మంది మహిళలు నాడి ముఖ్యమంత్రి గారు నాకు ఇన మా తమ్ముడు నా కుడుపు సంగం ఉన్నాడు ఈ తమ్ముడు నాకు ఇతడు చెప్పి చెప్పిండు అవన్నీ గత చరిత్ర పని చేయకుండా చెమట వడపకుండా ఒళ్ళు వంచకుండా ఆ పేరు రాలే పేరు ఎప్పుడు కూడా కొనుక్కుంటే వచ్చేది కాదు అనుకుంటే అసలు అసలుకే రాదు ఇవాళ గట్ల పనిచేసిన నేను ఏకాయకిన మన కరోనా రోగం వస్తే ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద దేశాధినేతలే కన్నీళ్ళు పెట్టిండ్రు తట్టుకోలేక కాపాడుకోలేక తనను తాను కూడా కాపాడుకోలేక ఎంతోమంది మీరు చూసిండ్రు ఒక్కొక్క నర్సు ఒక్కొక్క డాక్టర్ దవాఖానకు పోతే 10 రోజులు 15 రోజులు కుటుంబం ముఖం చూడకుండా మనుషుల్ని కాపాడుకుంటున్నాం శవాల మధ్యలో గడుపుతున్నామని చెప్పి పోస్టులు పెట్టేటప్పుడు భయపడని మనిషి లేకుండే దుఃఖపడినటువంటి మనిషి లేకుండే కానీ ఇవాళ అట్లాంటి సందర్భంలో నాలాంటి వాడిని కుటుంబాన్ని పక్కకు పెట్టి సంవత్సర సంవత్సరాల కాలంగా కరోనా పేషెంట్ల మధ్యలో హాస్పిటల్ చుట్టూ తిరిగి ప్రజల్ని కాపాడే ప్రయత్నం ఏం చేసినా కూడా మీకు తెలుసు ఇవాళ్ళే బయటికి వెళ్ళినా నేను రేపు ఉరుములు పడ్డా ఉరుములు ఉరిమినా పిడుగులు పడ్డా రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా నేను మళ్ళీ చెప్తున్నా మీరు ఎన్ని వందల కోట్లు ఒక్క ఈటల దాని మీద 1000 కోట్లనే ఖర్చు పెడతారట ఒక ఈటల దాని కాన్సెన్సీలో 5000 కోట్ల రూపాయలు జీవోలు ఇస్తారట మీకు ఇవాళ హాస్పిటల్ పక్కకే కట్టిస్తాను వచ్చింది మా వాళ్ళు నమ్ముతారు గొర్రెలేక నమ్ముతారు వచ్చిందా ఎప్పుడైనా మాట్లాడిన ఎప్పుడైనా ఒక్క మంత్రి అయినా అంతకుముందు వచ్చిందా ఒక ఎమ్మెల్యే అయినా వచ్చిందా అసలు నేను వచ్చినా ఎందుకు వాళ్ళకు ప్రేమ వాళ్ళకు ప్రేమ ముదిరాసంగా ఓట్లు 2000 ఉన్నాయి ఈ ఓట్లు పడాలని చెప్పి ప్రేమ ఇక ఈటల్లో అందరూ కానీ ఒడగొట్టాలంటే ఈ ఓట్లు కావాలని ప్రేమ మరి నన్ను బొండిగా పిసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు నన్ను కాపాడుకుంటారా నన్ను కాపాడుకుంటారా నన్ను చంపుకుంటారా అని మీ చేతిలో ఈ మొత్తం గ్రామంలో దళిత బిడ్డలు కావచ్చు ముదిరాజు బిడ్డలు కావచ్చు మా గౌడ సోదరులు కావచ్చు ఇతర మా రాజకులు కావచ్చు మా విశ్వ బ్రాహ్మణులు కావచ్చు అందరికి కూడా ఈ బిడ్డ కులం కోసం ఉన్న బిడ్డ కాదు మతం కోసం ఉన్న బిడ్డ కాదు ఎక్కడ ఆకలి ఉండదో ఎక్కడ దుఃఖం ఉండదో ఆకలిలో ఆ దుఃఖంలో భాగం పంచుకునే బిడ్డ ఈ బిడ్డ గుర్తుపెట్టుకోండి ఎక్కడ సాగు ఉన్నా ఎక్కడ బాగున్నా ఇంకా సాయం చేసిన బిడ్డ తప్ప చేయి సాపే బిడ్డ కాదని చెప్పి గుర్తుపెట్టుకో ఇవాళ ఎట్లా ఉన్నాడో 2004లో వచ్చినా ఎట్లా ఉన్నాడో ఇవాళ గట్టే ఉన్నా రేపుడు గట్టే ఉంటే తప్ప నాకు మాత్రం ఎప్పుడు అహంకారం పెరగదు నేను ఎప్పుడు చెప్పుకోను వచ్చి మీ కళ్ళ ముందు ఒక రోడ్డు ఉంటుంది ఇవాళ చూసినా ఎక్కడైనా ఉన్నాయా ఇక్కడ పనిచేసే ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక్క నియోజకవర్గంలో ఇట్లాంటి రోడ్లు ఉన్నాయా చూసినామని చెప్పండి ఇట్లాంటి చెక్ డ్యాంలు ఉన్నాయా చూసినామని చెప్పండి ఇట్లాంటి బ్రిడ్జిలు కట్టినా చూసినామని చెప్పండి వాళ్ళు మాత్రం పని చేయరు పని చేసిన మాత్రం బంధు పెట్టే ప్రయత్నం చేస్తారు నేను అన్నా వాటిలో కొనుగోలు సెంటర్ల గురించి మీకు తెలిసి ఐకేపీ సెంటర్లు ఉంటాయి ఊళ్ళల్లో ఐకేపీ సెంటర్లో వడ్లు కొంటాం ఆ వడ్లు కొంటే కూడా తీసుకపోతే 4 కిలోలు కట్ చేస్తారు 5 కిలోలు కట్ చేస్తారు బస్తకు 40 కిలోల బస్తకు 4 కిలోలు కట్ చేస్తారు 3 కిలోలు కట్ చేస్తారు క్వింటల్ పెట్టడం 10 కిలోలు కట్ అవుతున్నాయి ఇప్పటికే పరిస్థితి మంచి లేదు మళ్ళీ ముఖ్యమంత్రి చెప్పిండు వడ్ల కొనుగోలు కొనకపోతే వడ్లు కొనకపోతే రైతుల బతుకులు అధోగతి పాలవుతాయి దయచేసి అర్థం చేసుకో ఐకేపీ సెంటర్లు ఉంటాయి వడ్లు కొంటాయని చెప్పిన బిడ్డ అందుకే ఇవాళ నాలాంటి రైతుల కోసం మాట్లాడుతున్నప్పుడు నాలాంటి వాడిని పెన్షన్ల కోసం మాట్లాడుతున్నప్పుడు నాలాంటి డబుల్ బెడ్రూమ్ గురించి మాట్లాడుతున్నప్పుడు నాలాంటి నిరుద్యోగ బిడ్డలకి ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నప్పుడు నిరుద్యోగ పిల్లలకి 3116 రూపాయలు ఇస్తానని చెప్పినప్పుడు గట్లాంటి అడుగుతాయి నా మీద కక్ష కట్టి పనిచేసింది తప్ప నీ బిడ్డ గుర్తుపెట్టుకో
మచ్చతేడి బిడ్డ గుర్తుపెట్టుకో, ఎవరికి చేసాబడి బిడ్డ గుర్తుపెట్టుకో. ఎక్కడ కూడా సాయం చేసిన బిడ్డ తప్ప ఎక్కడ కూడా ఇంత కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకునే బిడ్డ తప్ప కూడా కాదని చెప్పి మీకు మనవి చేస్తూ ఇవాళ ఈ చెలుపూరు గ్రామం ఖచ్చితంగా అందరికందరూ కదా ధర్మానికి న్యాయానికి కష్టపడ్డ మీ బిడ్డకు గెలిపించుకోవాలని చెప్పి నా గుర్తు కమలంపు గుర్తు నా పార్టీ భారతీయ జనతా పార్టీ నా భారతీయ జనతా పార్టీని గెలిపించమని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ. ప్రజల కోసము ఏది కూడా ఈటల రాజేందర్ గారు చేయలేదు. ఈసారి అవకాశం మనం ఎందుకు ఇవ్వాలి ఈటల రాజేందర్ నేను అడుగుతున్నాం. ఇలా అన్న హరీశన్న కూడా ఇప్పుడే ఒక కొత్త న్యూస్ చెప్తున్నా, హరీశన్న కూడా తెలియదు హరీశన్న కూడా చెప్తా ఉన్నా. మొన్న హైదరాబాద్ లో నేను ఉన్నప్పుడు దుబ్బాక నుంచి నన్ను ఒక పెద్ద మనిషి కలిసిండు. అన్న మీరు దుబ్బాకలైన తప్పు మాత్రం మీరు చేయకుర్రి, ప్రజలుగా మేము ఓడిపోయినాము, వ్యక్తిగా రఘునందన్ బీజేపీగా గెలిచిండని చెప్పాడు మొన్న అన్న కలిసినప్పుడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇలా దుబ్బాకల బీజేపీ పార్టీ అయిన రఘునందన్ రావుని గెలిపించుకొని ఇలా 10 నెలల నుంచి దుబ్బాకల రఘునందన్ రావు 1 లక్ష రూపాయల రోడ్డు కూడా ఓపీలేని పరిస్థితి ఉన్నది. మనకు అవసరమా అది? మనకు అవసరమా? నేను చెప్పిన మేము ఆ తప్పు చేయము. మా హైదరాబాద్ ప్రజలు మేము చాలా తెలివి కలము. మా ప్రాంతాన్ని మేము అభివృద్ధి చేసుకుంటాం కాబట్టి ఈసారి ఎట్టు పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామని చెప్పి చెప్పినాడు. ఈటల రాజేందర్కి మస్తు చేసినాం మనం. 18 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఓట్లేసి గెలిపించినాం, 7 సంవత్సరాలుగా మంత్రిగా గెలిపించి అవకాశం ఇచ్చినాం, అందించినాం. ఆయన అన్న అయిపోయాడు. ఇక మనం బాధపడదాం. ఇప్పుడు మనం కూడా కొంచెం స్వార్థం చూసుకుందాం. హుజరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేను ఇక్కడి నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కంపల్సరీ ఈసారి టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి మనం అక్కడ గెలిపించాల్సిన అవసరం మనకు అందరికీ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఈటల రాజేందర్ గారు కూర్చొని నాకు కాలు వేయని అంటుడు ఒక రోజు, ఇన్ని రోజులు ఒక రోజు వాళ్ళ భార్య నాకు ఒప్పుకోవడానికి చక్కెర వచ్చి పడిపోయినా అంటుంది. ఎందుకు ఈ యాక్టింగ్లు చేసాడు? ఇన్ని రోజులు బండి సంజయ్ ఇట్లనే యాక్టింగ్లు చేసి బండి సంజయ్ గెలిచిండు. వీణవంక మండలంలో రామకృష్ణపూర్ ఊర్లో దత్తత తీసుకుండు ఇదే ఎంపీ బండి సంజయ్. 10 లక్షల రూపాయలు కదా ఊరు ముఖం కూడా చూడలేదు నాకు బండి సంజయ్. మళ్ళీ సేమ్ అదే యాక్టింగ్ ఇప్పుడు ఈటల రాజేందర్ చేస్తుండు. ఆ యాక్టింగ్ కి దీనికి దానికి ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ ఒక్కసారి ఏదేదైనా 100 అయినా 106 అయినా సాము మర్మమైనా మన ప్రాంతంలో మనమున్న దాకా ఈ సిద్దిపేట ఎట్లయితే ఉందో అట్లా మనం హుజరాబాద్ చేసుకుందాం అని చెప్పి చెప్తా ఉన్నా. కాబట్టి మీరందరూ కూడా ఏ తప్పు చేయకుండా మనము భారీ మెజారిటీతో సరే గెలవడం ఎట్లాగో గెలుస్తున్నాం, దాంట్లో సమస్య ఏం లేదు. కానీ హరీష్ అన్నకి ఎట్లయితే సిద్దిపేట 100,000 ఓట్లతో మెజారిటీతో గెలిపించినామో రేపు టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైనా కూడా 100,000 మెజారిటీతో మనం గెలిపించాల్సిన అవసరం ఉండదు మనందరం కూడా. కాబట్టి ఇలా అందరూ కూడా మీరు టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. కానీ గుర్తుకే ఒక్కసారి ఉన్న వాళ్ళందరూ కూడా గట్టిగా అంటే అక్కడ లాగా తెలవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కానీ గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం